ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. తెలంగాణలో ఆకలి చావులు లేవు, తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. నిన్న పార్లమెంట్లో మంత్రి చెప్పిండు మొత్తానికి అసలు ఆల్మోస్ట్ ఆత్మహత్యలు తగ్గిపోయి అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఇండియాలో ఇవ్వాలంటే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పి. ఆ రోజు ఎక్కడ పోయినా కానీ ఆత్మహత్యలు, చచ్చిపోవడం, వలస పోవడం చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఆ దుస్థితి లేదు. మూలగొడ్డ ముసలులు కూడా ఇవాళ మంచిగా దర్జాగా ఉన్నారు తెలంగాణలో. ఇవ్వని దగ్గర లేవు అని ఊరికొస్తే వాళ్ళ దగ్గర 5,000 10,000 కొంటే వాళ్ళు బాకీ ఇచ్చే పరిస్థితులు. కొడుకు మోతాదు లేదు, కోడలు మోతాదు లేదు. నేను పోతే అక్కడక్కడ అడుగుతున్నాను, నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాంతం పోతే అక్కడ నన్ను అడిగిను. ఒక 5-6 అమ్మలు వచ్చింది, ఏమ్మా ఏం సంగతి అంటే ఇక బిడ్డ మా కొడుకులు నౌకరీ చేస్తారు, దాంతో మాకు స్కీమ్ అత్తలేదు, ఈ దయసుమ వాళ్ళు మమ్మల్ని చూడలేరు, మాకు కూడా జరిగే పెన్షన్ ఏమి అడిగింది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల తల్లిదండ్రులు నేను చెప్పిన వాళ్ళకి మనం పిలిచి ఇంతగానం మంచి శాలరీ ఇస్తున్నాం కానీ 1,00,000 రూపాయలు ఇస్తాను, 2,000 మేము పెన్షన్ మందాం, మేము గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మందాం అని నిత్యం పోయా. నువ్వు కూడా ముసలిమే అవుతావు కదా 4 రోజులు అయితే, తల్లిదండ్రులు చూడడం వాడు ఇవ్వడానికి ఆయనకు అర్థం కాదు, బేకారుగాడు అంతే కదా. మన నాలుగు ఇవ్వడం అంటే మార్చుకోవాలి. తల్లిదండ్రులు చూడడం వాడికి దేశాన్ని బాగు చేస్తాడే, నాకు అర్థం కాదు. నీ సొంతం ఆయవారు నువ్వు ఇక్కడ అన్నం పెడక మంచిగా చూడను, నువ్వు దేశం గురించి ఏదో సేవ చేస్తా అంటే ఎవరు నమ్మాలి? అది పనికి మాలిన ముచ్చట అంతే కదా. దేవుని తర్వాత మన దేవునితో సమానం మన తల్లి తండ్రి. ఏదైనా కొనుక్కోవచ్చు ప్రపంచంలో, తల్లిని తండ్రిని కొనుక్కుంటామా? వాళ్ళు పోతే మళ్ళీ దొరుకుతారా? ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా గౌరవంగా పొట్టలో పెట్టి సాదుకోవాలి, మంచిగా చూడాలి. నువ్వు లేడీ స్టేజ్ మీద లేడు కానీ పల్లా రాజశేఖరరెడ్డి నా మిత్రుడు, తెలంగాణ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడు. ఆయన ఊర్లో ఉండే ఆయన చూడసిబ్బాలని హుస్నాబాద్ కాడ స్టేషన్ కనుపూర్ కాడ ఆయన ఊరు. నేను కంటి వెలుగుని ఒక ప్రోగ్రాం పెట్టాను, ఎవరు ఆలోచించలేదు దేశం. ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ ఊరు లేదు, ఆ ఊరు లేదు, ఈ జిల్లా లేదు, ఆ జిల్లా లేదు, 50 మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి అది కూడా నాకు ఎవరు అడగలేదు, దరఖాస్తు పెట్టలేదు. 20 లేని ఒక గ్రామం దత్తత తీసుకొని అక్కడ విచిత్రమైన కథ బయటపడ్డది, నేనే ఆశ్చర్యపడ్డాను. దత్త తీసుకొని పనిచేస్తాను, అందరి గురించి ఎంక్వైరీ చేసి ప్రొఫైల్ అంటే ప్రతి కుటుంబం యొక్క వివరాలు తీసుకుని అందులో పిల్లలు పాపం మంచి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మొద్దులోని ఇటు సాలు కొడతారు అటు అజాబ కొడతారు. అసలు సంగతి ఏంటంటే కంటి పరీక్ష చేస్తే మనకి సూప్ బాగాలేదు పాపం, వాడు మనిషి హుషారుగా ఉన్నాడు చదువుకోడు కానీ సూప్ కనబడతలేదు, అది మనకి చెప్పత్తలేదు, తల్లిదండ్రులు గుర్తుపడతలేరు. అటు 27 మంది పిల్లలు వెళ్ళారు, దాంట్లో నుంచి వచ్చి నేను మీటింగ్ పెట్టినాను. అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రిని దాని ఉమ్మాయి జక్క ఆయన పిలిచి, ఏమిరా భయ్ ఒక ఊర్లో ముత్యం చిన్న ఊర్లో పరీక్షలు చేస్తే ఇంత చిన్న చిన్న పోరగాళ్ళు 27 మంది వెళ్ళినరు, మన రాష్ట్రంలో ఈ ఆప్తాల్మాలజీ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది, అసలు ఆ డిపార్ట్మెంట్ ఉన్నదా, సచ్చిందా, ఈ కళ్ళ దావకాయలు ఏం చేస్తానని చెప్పి ఒక మొత్తం లైన్ పట్టింది. ప్రతి వివరాలన్నీ బయటకు వచ్చింది, మరి ఎట్లా ప్రోగ్రాం తయారు చేయాలి సార్ అని చెప్పి దానికి కంటి వెలుగు అని పేరు పెట్టి అందరు ప్రజలను మొత్తం వీలు వాళ్ళు అనుకుండా అందరినీ కంటి పరీక్షలు చేసి ఒక 40-50 లక్షల మందికి అద్దాలు సప్లై చేస్తాం. మీ అందరు తెలుసు అది. ఈ రాజకీయాలు పాడు, ఎప్పుడు డంబచారము ఉల్టపల్ట మాట్లాడు, కయ్యకయ్య ఒర్రుడు, ఏకానా పని లేదు. ఎందుకు ఆలోచించలేదండి కంటి వెలుగు గురించి ఇంతకుముందు మహామహా మేధావులే ఉంటారు కదా, ఎందుకు ఆలోచించలేదు? ఆ కన్సర్న్ ఉంటేనా, ప్రజల గురించి పట్టి ఉంటేనా? పెట్టినాం, పెడితే ఇక్కడ మల్కాపురం అని ఒక ఊర్లో పోయి నేను దాన్ని ప్రారంభించాను, లాంచింగ్ అంటారు కదా ఇనాగరేషన్, ప్రారంభిస్తే అక్కడ నేను ఉపన్యాసం చెప్పుకుంటూ చెప్పిన, ఇంట్లో ముసల్మాన్లు ఉంటారు పెద్దవాళ్ళు, పెద్దగానే కొంచెం కళ్ళు మసక అవుతాయి కదా, మసక బిడ్డ జర కళ్ళు మసక ఏ కనబడపోతే కాబట్టి నువ్వు రాజ్యమే లేదు కదా, ముసల్దాన సపడే ఊకో అంటారు అంటారు కదా, అట్లా అంటారు కాబట్టి అట్లా అనద్దయ, వాళ్ళకే ఎక్కువ అవసరము. వాళ్ళు ఆవలకో ఈవలకో వంగ ఆయన పాపం తట్టుకుంటుంది, పడతారు, నడుమిరిగిపోతుంది, లేని లేని బాధలు వస్తాయి, కాబట్టి అద్దాలు వాళ్ళకే ఇప్పించాలి మీరు ముందుగా అని చెప్పిన నేను. ఈ నా మిత్రుడు రాజేశ్వరరెడ్డి పాపం వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఆయనతో పాటు ఒక 7-8 మంది అన్న ముసలి ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఒక్క పర కళ్ళకి నేను తీసుకుని ఏడిచినట్టు అంటే ఏమో ఇక్కడ నా కొడుకు చూస్తారు కానీ కేసీఆర్ చెప్తాడు, ఇది నిజం ముచ్చట ఆయన చెప్పింది అని కడతలో ఉన్నారు. ఆ కన్సర్న్ అనేది ఆలోచన చేస్తే
వాళ్ళ బాధలోకి మనం ఆ బాధలోకి పోయి ఆ బాధ మనకే గురైనట్టు ఫీల్ అయితే అప్పుడు నీకు కరెక్ట్ ఆలోచన వస్తుంది, చేయాలనే ఆలోచన కలుగుతుంది. మనిషిని మనిషికే చూద్దాం, కులం ఎందుకు, మతం ఎందుకు, మన ఎందుకు. కంటి వెలుగు అనేది ఒక కులానికి వచ్చినది, ఒక మతానికి వచ్చినది. ఎంతమంది ఉంటే అంతమంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వస్తుంది, ఎవరికి అక్కర ఉంటే వాళ్ళకి వస్తుంది. ఒక గవర్నమెంట్ అంటే గట్టు ఉండాలి, ఏది ఎవరికి అక్కర ఉందో వాళ్ళకి సాయం చేసే పరిస్థితి ఉండాలి. కానీ నీ కులమైంది, నీ మతమైంది, నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా కావాలని నీకెందుకు నాకు అర్థం కాదు, ప్రభుత్వానికి ఎందుకు. ఈ రకంగా అన్ని వర్గాలను రకరకాల చిల్లర వాదనలకు అతీతంగా చక్కటి పద్ధతిలో చేసుకుంటూ మన ప్రస్థానం కొనసాగుతుంది. ఈ ప్రస్థానం ఇట్లే కొనసాగుతుంది గ్యారంటీగా, నాకు డౌట్ లేదు. తెలంగాణ లైన్లో పడ్డది, ఈ లైన్ ప్రజలు పోగొట్టుకోరు. ప్రజలకు అంత అమాయకులు ఉండరు ఎవడు, ఎందుకుంటారు అమాయకులు నాకు అర్థం కాదు. తప్పకుండా మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. ప్రజలకు వాళ్ళ కామన్ సెన్స్ ఎక్కువ, అట్టిగానే గుర్తుపడతారు నల్లరి ఏందో తెలుగు ఏందో అని అర్థమైతే. అట్లా ప్రజలే కాపాడుకుంటారు, ఈ ప్రస్థానం కొనసాగుతుంది. తెలంగాణ తప్పకుండా చాలా ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. ఈరోజు పెద్దిరెడ్డి గారు, మిత్రులు స్వర్గం రవి గారు వారి అంచెలతో పెద్ద ఎత్తున కదిలి రావటం, ఈ ప్రగతి ప్రస్థాన బాటలలో మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా పాల్పంచుకుంటాం, మీతో పాటు భుజం కలుపుతాం. వచ్చి మనతో వారు చేరిండ్రు. నేను వారికి మరొక్కసారి వారికి వారి వెంట వచ్చిన బృందానికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నా. మీ లోపల కొందరు దళితులు ఉండొచ్చు, కొందరు లేకపోవచ్చు. ఈ దళిత బంధు కార్యక్రమం చాలా గొప్ప స్కీమ్ కాబట్టి మనందరం కూడా దానికి మద్దతు ఇచ్చి ఐక్యత తెలిపి ఎస్ ఇది చక్కటి కార్యక్రమం జరగాలి తప్పకుండా. మా రాష్ట్రంలో మా దళితుల బాధలు పోవాలి అనే పద్ధతిలో ఆ కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరు వాయిస్ ఇవ్వాలని, దాన్ని బలోపేతం చేయాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నా. ఆ రకంగా మనం ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి పెద్దిరెడ్డి గారికి వారి వెంట వచ్చిన మిత్రులకు, స్వర్గం రవి గారికి వారి వెంట వచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.